हेलो अंडी, वेलकम टू माय चैनल। ई रोजु नेनु ना पूजा गदी डीप क्लीनिंग मी तो शेयर चेसुकुंदामनि अनुकुंटुन्नानु। सो अंदुकैते नेनु फ्रेश अयिपोयि रेडी अयिपोयानु। वीडियो मोत्तम डीप क्लीनिंग अन्नमाट, पूजारमु मनं नेलकोकसारि चेस्तां कदा अलागा। सो मुंदुगा अयिते नेनु फ्रेश अयिपोयि चक्कगा देवुडि गदिलोकि वच्चेसानु। देवुडि गदिलोकि वच्चिन तर्वात मुंदु रोजु दीपाराधन चेसुकुन्नावन्नी उंटायि कदा, अवन्नी नेनु क्लीन चेसुकोवडानिकि తీసుకెళ్ళి కిచెన్లో పెట్టేస్తున్నాను। మొత్తం అన్ని ఏవైతే కడగాలో అవన్నీ కూడా మొత్తం అన్ని తీసేశాను। ఇవన్నీ కిచెన్లో పెట్టేసి తర్వాత మనకి నిర్మాల్యం ఉంటుంది కదా, ముందు రోజు పూజ చేసినది, అదంతా కూడా నేను తీసేసి ఒక కవర్కి పెట్టుకుంటాను, మా కుండీలో వేసేస్తాను। కవర్ నిండంగానే లేదు అనుకుంటే అమిన్పూర్ టెంపుల్ వైపు వెళ్ళినప్పుడు అక్కడ చెరువు ఉంటుందన్నమాట, ఆ చెరువులో అయినా వేసేస్తాము। ఇట్లా ముందైతే ఇట్లా ఒక కవర్లోకి అయితే పెట్టుకుంటాను, అదంతా తీసేసి పక్కన పెట్టేసుకుంటున్నానన్నమాట। మాది చాలా చిన్న పూజ గది, కాకపోతే ఏంటంటే స్టోరేజ్ అదంతా కూడా చాలా షెల్ఫ్ అదంతా ఉంటాయన్నమాట, అందుకని బూజు దుమ్ము కూడా ఎక్కువగానే ఉంటుంది। అలాగే మా ఇంటి చుట్టూ కన్స్ట్రక్షన్ జరుగుతూ ఉందన్నమాట, దానికి కూడా దుమ్ము వస్తూ ఉంటుంది। ఈ బాటిల్లో అయితే నేను గంగా వాటర్, అవి నేను కల్కటా నుంచి వచ్చేటప్పుడు 4-5 లీటర్స్ తెచ్చుకున్నామన్నమాట, ఇంకా స్టిల్ ఇప్పటికీ వస్తూ ఉన్నాయి। సో ఏమైతే తీసి పక్కన పెట్టాలో అవన్నీ తీసేసి ముందైతే ఇక్కడ షెల్ఫ్లన్నీ నేను ఖాళీ చేసుకుంటున్నాను ఏమున్నాయి అని చెప్పేసి। ఇదంతా అయిన తర్వాత దేవుని పటాలు కూడా తీసేసి పక్కకు పెట్టుకుంటాను। మా ఇంట్లో విగ్రహారాధన కాదు, అంటే నేను చేస్తున్న విగ్రహారాధన కాదు, దేవుని పటాలతోనే చేసుకుంటానన్నమాట నేను। నేనైతే మంగళవారం శుక్రవారం అమావాస్య కాకుండా క్లీన్ చేస్తాను, మిగతా రోజుల్లో చూసుకొని వీళ్ళని బట్టి క్లీన్ చేస్తాను। సో ఇక్కడ ఒక బ్రష్ తీసుకొని వచ్చి దాంతో క్లీన్ చేస్తున్నాను అన్నమాట। ఇది ఓన్లీ మేము పూజ రూమ్లోనే యూజ్ చేస్తాము, ఇంకా ఈ బ్రష్ దేనికి యూజ్ చేయమన్నమాట, డస్ట్ ఎలర్జీ కదా, సో అందుకని కొంచెం జాగ్రత్తగా దులుపుతున్నాను। ఇక్కడ వరలక్ష్మి వ్రతానికి అట్లా పూజలు చేసుకున్నప్పుడు కొంచెం పెద్దదిగా రావటానికి ప్లాంక్ ఉంటుందన్నమాట, ఇది మనకి కావాలనుకున్నప్పుడు వేసేసుకోవచ్చు, వద్దు అనుకున్నప్పుడు తీసేసుకోవచ్చు। మా పూజ గదిలో అయితే ఎక్కువ మనం వేసిన ధూపానికి సంబంధించిన మరకలు, లేదంటే అగరబత్తుల మరకలు, దీపముకి పడుతుంది కదా పొగ లాంటిది, అవే ఎక్కువ ఉంటాయి। సో అవన్నీ నేను ఒక వెట్ టిష్యూ తెచ్చి మంచిగా కొంచెం సోప్ వాటర్లో అది ముంచేసి మొత్తం అంతా తుడుస్తున్నాను, తర్వాత మళ్ళీ ప్లెయిన్ వాటర్లో కూడా ముంచేసి క్లీన్ చేస్తున్నాను। ఈ విధంగా మనకి పూజ గది ఈజీగా డీప్ క్లీనింగ్ 1 అవర్ పైనే పడుతుంది, పటాలైతే విగ్రహాలైతే నాకు తెలిసినంత వరకు 3-4 అవర్స్ పడుతుంది, ఎందుకంటే మా అత్తయ్య వాళ్ళ ఇంట్లో విగ్రహాలు, మా అత్తయ్య మార్నింగ్ 8:30 అట్లా స్టార్ట్ చేస్తే 1:30 కూడా అయిపోతుంది అన్నమాట, చాలాసేపు పడుతుంది విగ్రహాలు ఉన్న వాళ్ళకి। లేక నేను గోడలు మొత్తం షెల్ఫ్లు అంతా కూడా క్లీన్ చేసేస్తున్నాను। సో మనం రోజు ఇదంతా క్లీన్ చేయం కదా, నార్మల్గా మనం చీపర్ అందేసేపు చీపర్ వేస్తాము, నార్మల్గా మాప్ పెట్టేస్తాము, మంత్లీ ఇలా చేసినప్పుడే కదా అంతా చేసుకునేది, అందుకని కొంచెం అంత ఓపిక్గా చేసుకోవాలి। మనం ఇల్లు ఎంత నీట్గా పెట్టుకుంటామో, కిచెన్ ఎంత నీట్గా పెట్టుకుంటామో, పూజ గది కూడా అంతే నీట్గా పెట్టుకుంటాం కదా, అదనమాట విషయం। నేనైతే మొత్తం అంతా క్లీన్ చేసేస్తున్నాను, గోడలు అయితే ఎక్కువ పెద్దగా మురికిగా అనిపించలేదు, బూజు అయితే పైన ఉందన్నమాట, నేను వీడియోలో యాడ్ చేయలేదు కానీ బూజు కూడా దులిపాను నేను, అందుకే స్టూల్ కూడా తెచ్చుకుని అక్కడ పెట్టుకున్నాను। మాకు పైన కూడా ఫుల్ స్టోరేజ్ ఉంటుంది అన్నమాట, ముందు ఆ స్టోరేజ్కి ఎక్కువ బూజు ఉంటుంది, ఎందుకో తెలీదు దేవుడికి సంబంధించిన వ్లాగ్స్ అప్లోడ్ చేస్తున్నప్పుడు కొంచెం అంత భయంగా కంగారుగా ఉంటుంది, ఏదో అదొక రకమైన ఫీలింగ్ అన్నమాట। సో నాకు తెలిసిన విషయాలు అయితే నేను చెప్పాను ఇక్కడ, మనం రోజు దేవుడికి పూజ చేస్తాం కదా, ఆ పూజ చేసిన పూలు ఒక నైట్ అయిపోయిన తర్వాత నెక్స్ట్ డేనే తీసేయాలంట, మనం ఎట్టి పరిస్థితుల్లో ఆ పూలైతే ఉంచకూడదంట, ఎందుకంటే దేవుడికి కూడా తలనొప్పి వస్తుందంట ఆ పూలు అట్లా ఉంచితే। ఇవన్నీ అంటానే అంటే పెద్దవాళ్ళు చెప్పటం లేదంటే యూట్యూబ్లో చూడటం అలాగా అన్నమాట। ఇక్కడ ఈ షెల్ఫ్లకి ఏంటంటే అగరబత్తులు వెలిగించింది, కర్పూరం వెలిగించింది, ఎక్కువ పట్టేసింది, నేను అది కూడా క్లీన్ చేస్తున్నాను। మొత్తం ఫుల్ వైట్గా ఉండేవి అవి గ్రే కలర్లోకి వచ్చేసినాయి అన్నమాట, అందుకే కొంచెం ఎఫర్ట్స్ పెట్టి క్లీన్ చేస్తున్నాను। స్ప్రే ఏదన్నా చేసి క్లీన్ చేద్దాము అంటే దానికి అంటించిన సన్ గ్లాస్కి ఏమైనా అవుతుందేమోనని భయం, సో మళ్ళీ వానర్స్ ఏమైనా అంటారేమో ఖాళీ చేసేటప్పుడు అని, అలా అని కాదు కానీ దాంతో మరకలు పడితే మనకు కూడా చూడడానికి ఇబ్బందిగా ఉంటుంది, సో అందుకే వెట్ టిష్యూతోనే కొంచెం అంతా కుస్తీలు పడుతున్నాను। మీలో ఎవరైనా మన ఛానల్ని
సబ్స్క్రైబ్ చేసుకోకుండా చూస్తున్నట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. సబ్స్క్రైబ్ చేసిన తర్వాత పక్కనే బెల్ ఐకాన్ వస్తుంది. బెల్ ఐకాన్ని ట్యాప్ చేశారు అంటే 3 ఆప్షన్స్ వస్తాయి. అందులో ఆల్ సెలెక్ట్ చేసుకున్నారు అంటే నేను చేసే ప్రతి వీడియో మీ ఫోన్కి నోటిఫికేషన్ ద్వారా వచ్చేస్తుంది. మీకు ఖాళీగా ఉన్నప్పుడు వీడియోస్ అనేవి వాచ్ చేయొచ్చు. అలాగే నా ఛానల్లో పాత వీడియోలు చాలా ఉన్నాయండి. మీరు ఎవరైనా కొత్తగా నా ఛానల్ చూస్తున్నట్లయితే ఒకసారి ఛానల్లోకి వెళ్ళి చూడండి. మీకు నచ్చే వీడియోస్ చాలా అయితే చాలా ఉంటాయి. ఇక్కడే నాకు చాలా టైం పట్టేసింది. అక్కడ మురికి కూడా చాలా ఉంది కానీ అది పోవట్లేదు ఎంతసేపు చేసినా కూడా. సో నేను ఇంకా పోయినంత వరకు క్లీన్ చేశానన్నమాట. మీరు కూడా నెలకొకసారి క్లీన్ చేసుకుంటారా దేవుడి గది? సో ఇంకా మామూలుగా అడుగుడ్డు కూడా పెట్టేస్తున్నాను. ఇక్కడ అటు సైడ్ అంతా మురుకు ఉంది. ఇంకా నేను అది మొత్తం అంతా తీసి 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 తూచానన్నమాట. అది మనం ఫ్లోర్ వాష్ ఉంటుంది కదా అది వేసేసి. ఇంకా నార్మల్గా అయితే ఒక మ్యాట్ ఉంటుంది, ఓన్లీ పూజా రూమ్లో వాడే మ్యాట్. ఆ మ్యాట్ వేసి దాని మీద పటాలు పెట్టి బొట్లు పెడతా ఉంటాను. కానీ ఇప్పుడు నేను అక్కడ పూజా రూమ్లోనే అదంతా చేస్తే వీడియో తీసుకోవడం కష్టం అన్నమాట. సో అందుకని ఇక్కడ పెట్టుకొని పెడుతున్నాను. కొంచెం వాటర్లో కర్పూరమును పసుపు వేసి ఆ వాటర్ మిక్స్ చేసేసి దాంతో తుడిచేస్తున్నాను అన్నమాట. ఒక్కొక్కసారి గంగా జలం కూడా వేస్తూ ఉంటాను. గంగా జలం తక్కువగా ఉంది అన్నప్పుడు స్ప్రే చేసేస్తానమాట నార్మల్గా ఇదంతా అయిపోయిన తర్వాత, క్లీనింగ్ అయిపోయిన తర్వాత. సో ఇక్కడ పటాలన్నీ శుభ్రంగా రెండు వైపులా క్లీన్ చేసేసుకొని ఒకసారి తడి ఒకసారి పొడి తర్వాత గంధంతో కుంకుమ అయితే పెట్టేస్తున్నాను. ఇదంతా ఇక్కడ నేను పాటలేవో పాడుకుంటూ పెడుతున్నాను కానీ బ్యాక్గ్రౌండ్లో టీవీలో సాంగ్స్ ప్లే అవుతున్నాయి. సో నాకు వాయిస్ ఉండడానికి అవ్వదన్నమాట. సో అందుకని నేను ఇక్కడ నార్మల్గా వాయిస్ ఓవరే చెప్తున్నాను. మీకు ఎలా అనిపిస్తున్నాయి వ్లాగ్స్ నచ్చుతున్నాయా? సో నేనైతే మంగళవారం శుక్రవారం అమావాస్య చేయను. చాలామంది ఏకాదశి ద్వాదశి తిథుల్లో కూడా చేయరంట. అది నాకు తెలియదు కానీ మా అమ్మ వాళ్ళు మంగళవారం శుక్రవారం అమావాస్య చేయరు. సో నేను అదే ఫాలో అవుతాను. ఇటు మా అత్తయ్య సైడ్ కూడా మా అత్తయ్య కూడా మంగళవారం చేయొద్దు శుక్రవారం చేయొద్దు అమావాస్య రోజు చేయొద్దు అని చెప్తారు. అమావాస్య అయిన నెక్స్ట్ డే క్లీన్ చేసుకొని పూజ చేసుకోవాలి అని చెప్తారు. మనకు అన్నిసార్లు అలా అవ్వదు కదా, వెంటనే మనకు ఒక్కొక్కసారి కుదురుతుంది ఒక్కొక్కసారి కుదరదు. సో ఇలాగో ఒక రోజు అయితే పెట్టుకొని క్లీన్ చేసుకో చక్కగా. పండగలకి ఎలాగో మొత్తం ఇల్లు క్లీన్ చేసినాక దేవుణ్ణి కూడా క్లీన్ చేస్తాం కదా, సో తప్పదు. ఇట్లా నెలకి కూడా మామూలుగా మనకి ఏమీ పండగ లేకపోయినా కూడా క్లీన్ చేసుకుంటే ఏంటంటే మనకి మన ఇంట్లో అన్నిటికన్నా ఎక్కువ అంతకన్నా ఎక్కువ పాజిటివ్ ఎనర్జీ ఓన్లీ మన దేవుడి గదిలోనే ఉంటుంది. అది దేవుడు మందిరమైనా అవనివ్వండి, ఒక రూమ్ అయినా అవనివ్వండి, ఏమైనా అవనివ్వండి, మనకి ఇంట్లో దేవుడు ఎక్కడుంటే అక్కడ. మిగతా ఏ ప్లేసెస్లో అయినా మనకి నెగిటివ్ ఎనర్జీ వచ్చే ఛాన్స్ ఉంటుంది కానీ దేవుడి గదిలో మ్యాక్సిమం పాజిటివ్ ఎనర్జీ ఉంటుంది. ఆ పాజిటివ్ ఎనర్జీని మనం ఇంకొంచెం ఎన్హాన్స్ చేయాలి అని అంటే ఇట్లాంటివి అయితే తప్పనిసరి. మనం రోజు రోజు దీపం పెట్టుకోకపోయినా కూడా రోజు నీట్గా అయితే పెట్టుకోవాలి. నేనైతే అది ట్రస్ట్ చేస్తాను. రోజు ఊడ్చుకోవడం, రోజు తుడుచుకోవడం, అలాగా రోజు దీపారాధన చేయటం అందరి వల్ల కాదు కదా. బట్ ఇప్పుడు ఈ కాలంలో కూడా అందరూ బిజీగా ఉండి దీపారాధన చేస్తున్నారు. నేను రెండు పూట్లా కాకపోయినా ఒక పూటైనా కన్ఫామ్గా రోజు చేయడానికి రోజు ట్రై చేస్తాను. నా ఫేవరెట్ వచ్చి సంధ్యాదీపం అన్నమాట. ఈవినింగ్ దీపం పెట్టడం నాకు బాగా నచ్చుతుంది, చాలా ప్లెజెంట్గా పీస్ఫుల్గా అనిపిస్తుంది. ఇంకా అలాగే మనకు అక్కడ చక్కగా పాజిటివ్ ఎనర్జీ ఉంటుంది కాబట్టి మనం ఇవన్నీ చేసుకుంటే ఇంకొంచెం ఎక్కువ పాజిటివ్ ఎనర్జీ ఉంటుంది. మన ఇంట్లో వాళ్ళం మనం అందరం చాలా బాగుంటాం అన్నమాట. ఏవో నాకు తెలిసిన కొన్ని విషయాలు చెప్తున్నాను, మోటివేటింగ్గా ఉంటుంది అని చెప్పి. అంటే మనం చాలాసార్లు బద్ధకంగా ఉంటుంది, కొన్ని కొన్నిసార్లు ఏం చేస్తాంలే రేపు చేద్దాం ఎల్లుండి చేద్దాం అని అనుకుంటూ ఉంటాము. సో అలాంటప్పుడు మనం ఇవి వింటే ఏంటంటే మనం కూడా నీట్గా పెట్టుకోవాలి, మన ఇంట్లో కూడా పాజిటివ్ ఎనర్జీ రావాలి అని చెప్పేసి మనం అనుకుంటాం కదా. సో అనుకుని అప్పుడు మనం వెంటనే ఇవన్నీ పనులన్నీ స్టార్ట్ చేసేసుకుంటాం. చూసారు కదా ఇక్కడ నేను మొత్తం అలంకరించడం అయిపోయింది, గంధం బొట్లు అన్నీ పెట్టేశాను. నేను చెప్పాను కదా నేను విగ్రహాలు చేయను అన్నమాట, ఓన్లీ పూజలప్పుడే విగ్రహాలు పెట్టుకుంటాను సిల్వర్వి. డైలీ పూజలో అన్ని పటాలే పెట్టుకుంటానమాట. మీకు కనుక ఇంట్రెస్ట్ ఉంటే ఇంకొక ఎప్పుడైనా చెప్తే నేను పూజ గది టూర్ చేస్తాను. అంటే మా ఇంట్లో ఏమేం దేవుడి పటాలు ఉన్నాయి, పైన స్టోరేజ్లు ఏముంటాయి, ఇక్కడ స్టోరేజ్లో ఏముంటాయి అనేసి. ఈ దీపాలు మేము మామూలుగా దీపావళి కానీ కొన్నాము కానీ ఏదైనా స్పెషల్ పూజ చేసినప్పుడు అందులో దీపం పెట్టడానికి వీలుగా ఉంటుంది అని చెప్పి రోజువారీ రోజులకు కూడా అక్కడ హ్యాంగ్ చేసేసాం అన్నమాట.
అది నార్మల్గా మనం దీపం దియా పెడితే ఉంటుంది. ఏదైనా స్పెషల్ పూజ లేకపోతే పండగలప్పుడు పూజ చేసినప్పుడు అందులో నేను పెడతాను. డైలీ పెడితే ఏంటంటే ఇదే సేమ్ ప్రాబ్లం అన్నమాట, పొగ అక్కడ వైట్ టైల్స్ కంతా అయిపోతుంది, క్లీన్ చేయడానికి కష్టం అయిపోతుంది. కాకపోతే అవి చూసినప్పుడల్లా నాకు ఒక టెంపుల్ వైబ్ ఉంటుంది అన్నమాట. టెంపుల్లో అట్లా హ్యాంగ్ అవుతూ ఉంటాయి కదా దీపాలు. ఈ హుండీ మేము తిరుపతి కోసం వేస్తూ ఉంటాము. తిరుపతి ఎప్పుడు వెళ్ళినా ఈ హుండీలో నుంచి అక్కడ ముడుపు కట్టి అవి హుండీలో వేసేస్తామన్నమాట. రోజు కానీ లేదంటే పూజ చేసుకున్నప్పుడల్లా శ్రీకర్ ఎక్కువ వేస్తూ ఉంటాడు. తను ఏమన్నా కొనుక్కొచ్చుకున్న తర్వాత మిగిలిన చేంజ్ అంతా హుండీలో వేస్తూ ఉంటాడు. నేను ఒకరోజు గుర్తుపెట్టుకొని ఇందులో వేయాలి అని చెప్పి వేస్తూ ఉంటాను. ఇంకా పూలు కూడా పెట్టేస్తున్నాను. అవి ఫ్రిడ్జ్లో ఉండడం వల్ల ఫ్రోజన్ ఫ్లవర్స్ లాగా అయిపోయాయి. సో మీకు వీడియో కనుక నచ్చి, వీడియో బాగుంది అని మీకు స్టార్టింగ్లో అనిపించినా లేదంటే మొత్తం చూసిన తర్వాత అనిపించినా ఒక లైక్ అయితే ఇవ్వండి. మీరు కనుక లైక్ చేస్తే ఆ వీడియో అనేది ఎక్కువ మాకు రికమెండెడ్లా వెళ్తుందన్నమాట. ఇంకా అంతా రెడీ అయిపోయిన తర్వాత నేను ఇంకా దీపం కూడా వెలిగించేస్తున్నాను. ఈరోజు ఒక్క దీపం పెడుతున్నాను అన్నమాట. మూడు వత్తులు వేసేసాను. మన ఇంట్లో ఎప్పుడు పూజ చేసినా మూడు వత్తులు వెలుగుతూ ఉండాలంటండి. అది మనం ఒకదానిలో వేస్తామా లేదంటే మూడు దీపాలు పెడతామా అనేది కాదంట, మూడు దీపాలు వెలుగుతూ ఉండాలంట. సో నేను అందుకని చెప్పి మూడు వత్తులు వేసాను. తర్వాత ఎలాగో అమ్మవారిది రోజు వెలిగిస్తాను. సో అందుకోసం అమ్మవారిది కూడా పెట్టాను. ఇక్కడ నా పూజ స్టార్ట్ చేసేసి పూజ అనేది స్టార్ట్ చేసేసుకుంటున్నాను. ఏమైనా తప్పులు మాట్లాడితే క్షమించేయండి. నాకు మామూలుగానే టెన్షన్గా ఉంటుంది, బట్ నాకు ఈ వీడియో చెయ్యాలి అని అనిపించింది అన్నమాట. నేను చేసుకునేవి నాకు తెలిసినవి కూడా కొన్ని విషయాలు చెప్పొచ్చు కదా అనేసి. ఇదంతా అయిపోయిన తర్వాత నేను ఆల్రెడీ గంగాజలం ఉందని చూపించాను కదా, అవి కూడా నేను స్ప్రే చేసేసుకున్నాను కొంచెం పాజిటివ్ ఎనర్జీ కోసం అన్నమాట. అంతే, మేము అక్కడి నుంచి వచ్చినప్పుడు తెచ్చుకున్నాము, ఈ 2 ఇయర్స్ అవే వస్తూ ఉన్నాయన్నమాట. సో కొన్ని కొన్నిసార్లు లేనప్పుడు పసుపు నీళ్ళు కూడా చల్లేస్తామనుకోండి, అది వేరే విషయం. మనం పసుపు నీళ్ళు చేసుకున్నా కూడా శుద్ధి అయిపోతుంది కదా. ఇక్కడ దీపం అంతా వెలిగించేసిన తర్వాత ఆ రోజు ఏమైతే చదువుకోవాలో అవి చదువుకుంటాను. నార్మల్గా ప్రతిరోజు అయితే మా శుక్లభద్రం చెప్పిన తర్వాత మహాలక్ష్మి అష్టకం చదువుతాను. రీసెంట్గా మందీప వర్ణన రోజుకి ఒకసారి చదవాలి అని అనుకుని మందీప వర్ణన చదువుతున్నాను. మంగళవారం అయితే హనుమాన్ చాలీస చదువుతాను, గురువారం అయితే బాబా చాలీస చదువుతాను, శుక్రవారం అయితే మనకి లలిత చాలీస అని ఉంటుంది కదా అది చదువుతాను. లేదు ఎక్కువ టైం ఉంది అనుకుంటే లలిత సహస్రనామం కూడా చదువుతాను. ఆ లలిత సహస్రనామం చదవడం నాకు చాలా బాగా నచ్చుతుంది అన్నమాట. పూజ అయితే ఇలా జరిగిపోయింది. ఇది అయ్యేలోపు బాబావారిది చిన్న పాట ఒకటి పల్లవి హమ్ చేస్తాను. నాకంత బాగా రావు బట్ ట్రై చేస్తాను. మనసే హారతి షిరిడి శ్రీపతి, విజయం వేడితి అభయం కోరితి, దయగణవోయ్ జై సాయిరాం. నేను ఈ మధ్య ఒక విషయం విన్నానండి, చాలామంది ఆల్రెడీ వెలిగించిన దీపాల్లోనే మళ్ళీ మళ్ళీ దీపాలు వెలిగిస్తారంట క్లీన్ చేయకోకుండా. అలా అస్సలు చేయకూడదంటండి. మనం తిన్న ప్లేట్లో అదే ప్లేట్లో కడగకుండా తినాలంటే తినలేం కదా. సో అట్లా ఎవరైనా చేస్తుంటే అస్సలు చేయకండి. ఎందుకో చెప్పాలనిపించింది. మేమైతే ఫస్ట్ నేను ఎప్పుడైనా దీపం కడిగే దీపం పెట్టమని చెప్తారు, బట్ కొంతమంది అలా కూడా చేస్తారంట, నేను ఈ మధ్య అక్కడ విన్నాను. సో అలా అసలు ఎప్పుడు చేయకూడదంటండి. సో పూజ అయిపోయింది, నేను హారతి కూడా తీసేసుకుంటున్నాను. ఇది క్లీనింగ్ వీడియో. హోప్ ఈ వీడియో మీకు నచ్చుతుందని అనుకుంటున్నాను. వీడియో కనుక మీకు నచ్చితే లైక్ చేసి షేర్ చేసి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. సో నీరసం వచ్చేసిందనే చెప్పాలి, ఎందుకంటే పూజ గది క్లీన్ చేయడం ఎప్పుడు చాలా టైం పడుతుంది. కానీ మనం క్లీన్ చేసి పూజ చేసుకొని ఎప్పుడైతే రూమ్లోంచి బయటకు వస్తామో అప్పుడు మాత్రం చాలా ప్లెజెంట్గా చాలా ప్రశాంతంగా ఉంటుంది. అంటే ఏదో సాధించేసినట్టు అట్లా ఉంటుంది అన్నమాట. అంటే మనసంతా చాలా హ్యాపీగా ఏమాత్రం అలజడి లేకుండా అలా ఉంటుంది. సో ఇది ఫ్రెండ్స్ ఈరోజు వీడియో. హోప్ ఈ వీడియో మీకు నచ్చింది అనుకుంటున్నాను. వీడియో కనుక మీకు నచ్చితే లైక్ చేసి షేర్ చేసి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. సబ్స్క్రైబ్ చేసుకోవడం అస్సలు మర్చిపోకండి. సో ఇంకో పాట హమ్ చేస్తా నేను. దోసిట గులాబీ పువ్వులతో వాకిట నిలబడి ఉన్నామయ్యా, సాయిబాబా నీ వాకిట నిలబడి ఉన్నామయ్యా, దోసిట గులాబీ పువ్వులతో.